హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైలు ట్రెండ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నాను, మీ అందరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నానండి. మరి ఇవాళ వీడియో వచ్చేసి ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం మేము కోపల్లి వచ్చామండి. ఈ ఊరు భీమవరానికి కొంచెం దగ్గరలో ఉంటుందండి, అంటే పక్కనే ఉన్న చిన్న పల్లెటూరు లాంటిదన్నమాట. చాలా బాగుందండి, చాలా మహిమగల అమ్మవారు ఉన్నారన్నమాట ఈ ఊర్లో. ఈ అమ్మవారు వచ్చేసి కనకదుర్గ పరాలమ్మ అమ్మవారు అండి. ఈ అమ్మవారి జాతర సందర్భంగా ప్రోగ్రామ్ ఇవ్వడానికైతే వచ్చామండి. ఇక్కడ ఫస్ట్ అయితే మనకి డ్రెస్సెస్ అది చేసుకోవడానికి మేకప్కి ఒక రూమ్ ఇచ్చారు, అంటే రూమ్ కూడా కాదు, అది కూడా ఒక చిన్న గుడి అండి, అక్కడ మేకప్ అది అవుతూ ఉందన్నమాట. నాకైతే చాలా యాంగ్జైటీగా ఉందండి, ఎందుకంటే మా జాషుకి ఇది ఫస్ట్ క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అండి. లాస్ట్ టైం ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఫోక్ సాంగ్ చేయించామన్నమాట. సో ఈసారి అయితే క్లాసికల్ డ్యాన్స్ కదా, కొంచెం నాకు కూడా ఇంట్రెస్ట్గానే ఉంది, ఎలా ఉంటుందా అని చూస్తూ ఉన్నాను. డ్రెస్సింగ్ అయ్యేసరికి అయితే చాలా సూపర్ ఉందండి. అసలు ఫస్ట్ అయితే డ్రెస్సింగ్ చేశారు, జస్ట్ ఆర్నమెంట్స్ వేశారు, ఒక కోటింగ్ ఫేస్కి ఫౌండేషన్ వేశారనమాట. ఆ తర్వాత మిగిలింది చేస్తున్నారు, జస్ట్ పింక్ షేడ్, ఐబ్రోస్ అవి పెద్దగా అలా వేస్తున్నారనమాట. ఇంచుమించు మనకి ఫోక్ సాంగ్కి ఎలాగో అలాగే చేశారు, కాకపోతే బొట్టు అవి వేరేగా ఉంటాయి అండి. చాలా బాగుంది, నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటానండి, ఎందుకంటే మన సాంస్కృతిక నృత్యం కదా ఇది. ఇలాంటి నృత్యం నేర్చుకొని దాన్ని ఇలా పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది అసలు ఎవరికోగానే దొరకని అవకాశం అనమాట. నిజంగా నాకు ఈ ఛాన్స్ దొరికినందుకు మా అమ్మాయికి నేర్పించడానికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే మనం నేర్చుకోవాలి అనుకున్న మంచి గురువు దొరకాలి కదా. సో నాకు మాకైతే మంచి టీచర్ అనమాట, చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆ విషయంలో నేనైతే చాలా హ్యాపీ అండి. నార్మల్గా ప్రతిరోజు కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారండి మేడం, కానీ ఎప్పుడైతే ఈ డ్రెస్ వేసాక డ్యాన్స్ చేశారో చాలా నిండు వచ్చిందండి. అసలు నార్మల్గా చేసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక్కసారి సాంగ్ చూస్తూ ఉంటే డైరెక్ట్గా చాలా బాగుంది అనిపించింది అన్నమాట, సూపర్గా ఉంది అనిపించింది. అది మీరు కూడా చూసేయండి. ప్రోగ్రామ్ వచ్చేసి ఈవినింగ్ 8కి స్టార్ట్ అవుతుందండి. పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ అందరినీ కూడా ఈ ఊరికి అరౌండ్ 2-2:30 ఆ టైం కల్లా వచ్చేయమన్నారు. సో అలాగే వచ్చేసామన్నమాట, మేకప్కి చాలా టైం పడుతుంది. సో అందుకని పిల్లలు కూడా ఒక 30-40 మెంబర్స్ వరకు ఉన్నారండి. ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగిందండి, చాలా చాలా మంచి పర్ఫార్మెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మంచి మంచి సాంగ్స్ అలాగే మంచి స్కిట్లు కూడా ఉన్నాయి. కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో అన్నీ చేపించారనమాట. క్లాసికల్ డ్యాన్స్లో మనం చూస్తూ ఉంటాం కదా, పళ్ళం పైన డ్యాన్స్, అలాగే బింది పైన, అలాగే తలపైన చెంబు పెట్టుకొని దీపం పెట్టి డ్యాన్స్ అవి చేస్తూ ఉంటారు కదా. సో అలాంటివన్నీ ఉన్నాయండి, చాలా బాగా చేశారనమాట. సో అవన్నీ చూస్తూ ఉంటే ఎప్పటికైనా మన పిల్లలకు కూడా అలా నేర్పించాలి అనే విధంగా అయితే ఉన్నాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఆ పెర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా నేను రాబోయే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క సాంగ్ లాగా, ఒక్కొక్క స్కిట్ ఒక సాంగ్ లాగా అలా అప్లోడ్ చేస్తానండి, ఎందుకంటే అన్నీ ఒకే వీడియోలో పెడితే లెంగ్తి అయిపోతుంది, తర్వాత చూసేవాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్గా చూడలేరు కదా. సో అందుకనే నేను విడివిడిగా అప్లోడ్ చేస్తాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తూ ఉన్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి, ఎందుకంటే మీ లైక్సే నా మోటివేషన్ అండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుందన్నమాట, మరింత ఎక్కువ మంది చూడగలుగుతారు. అలాగే మన సాంస్కృతిక సాంప్రదాయమైన ఇలాంటి డ్యాన్సెస్ని ఇలా ఇంకా నేర్చుకోవాలి అనే ఆసక్తి చూసే వాళ్ళలో కూడా చాలామందికి కలుగుతుందన్నమాట. సో తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. అలాగే మీకు క్లాసికల్ డ్యాన్స్ అంటే ఇష్టమా లేదా, ఇష్టమైతే కనుక నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఇష్టమైన వాళ్ళు ఖచ్చితంగా లైక్ కూడా చేసి వెళ్ళండి. సో ఇక్కడ మేకప్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఐబ్రోస్ వేసి బొట్టు పెట్టేసి అంతా రెడీ చేసేసారనమాట.
నెక్స్ట్ ఇంకా మనము హెయిర్కి చేయించుకోవాలి. సో అక్కడికైతే వెళ్ళిపోదాం, పదండి. సో చూసారు కదండి, ఇక్కడ ఒక రింగ్ లాంటిది అయితే ఉంటుంది, దాన్ని దాంతో సూది దారంతో స్టిచ్ చేసేస్తారనమాట మన హెయిర్కి. చాలా గట్టిగా ఫిక్స్ అవుతుందండి, ఏం కంగారు పడాల్సిన పని లేదు. కాకపోతే కొంచెం ఆర్నమెంట్స్ అవి జాగ్రత్తగా ఉంచుకోవాలి, లేదంటే డ్యాన్స్ చేసినప్పుడు పడిపోతూ ఉంటాయి. అలాగే పడినప్పుడు ఎప్పుడు కూడా స్టేజ్ పైన ఆగకూడదనే విషయం అయితే పిల్లలకి చెప్పాలన్నమాట, ఎందుకంటే అలా ఆగినప్పుడు పెర్ఫార్మెన్స్ అనేది పాడైపోతుంది కదా. సో ఆ విషయం అయితే ముందుగానే పిల్లలకి గుర్తు చేసి పంపించాలి. సో అందరికీ జరుగుతుందని కాదు, మేబీ జరిగితే, ఎందుకంటే అది కూడా మనకి సాంగ్లోనే ఎవరికో ఒకరికి అలా పడిపోయింది అప్పుడు తెలిసిందనమాట. గజ్జలు అనేవి కానీ ఇయర్ రింగ్స్ అలా ఒక్కొక్కటి పడిపోతూ ఉంటాయి పిల్లలకి. సో అలాంటప్పుడు ఆగకుండా కంటిన్యూ అయిపోవాలి అంతే. చూస్తున్నారు కదండి, జడైతే రింగ్ కుట్టేశారు. ఇక్కడ మా పాపకు వచ్చేసి హెయిర్ ఏమంత లాంగ్ లేదు కాకపోతే, కాబట్టి అది ఒక రెడీమేడ్ జడ అన్నమాట, హుక్స్ ఉంటాయి అది పెట్టి తగిలించేసేయడమే. తర్వాత ఇప్పుడు పువ్వులు కడుతున్నారండి. ఈ పువ్వులు కట్టేసరికి అయితే ఒక మంచి ట్రెడిషనల్ లుక్ అయితే కంప్లీట్గా యాడ్ అవుతుంది అన్నమాట, ఒక ఫినిషింగ్ లుక్ వస్తుంది. సో ఇక్కడతో కూడా అయిపోలేదు, ఇంకా ఉంది మనకి ఈ క్లాసికల్ డ్యాన్స్లో కూచిపూడి కానీ భరతనాట్యం కానీ. హెడ్ సెట్ అనేది వస్తుందండి, ఇలా పాపిడి బిల్ల లాంటిది కడతారు. సో అది కట్టాక ఇంకా మంచి ఒక మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది అన్నమాట, ఒక ఫినిష్డ్ లుక్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కడుతున్నారు కదా అది. అండ్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా మాటి అండ్ బుట్ట కలిపి ఉంటుందన్నమాట. సో దాన్ని ఇంకా తలపైన చంద్రుడు సూర్యుడు ఉంటాడు కదా, ఉంటాయి కదా, అవి కూడా కడతారనమాట. సో ఇవన్నీ పెట్టేసరికి మనకి ఒక ఫినిష్ లుక్ వస్తుంది అన్నమాట. ఇవన్నీ చూడటానికి విడివిడిగా ఉంటే అసలు బాగాలేదు, కానీ వేసిన తర్వాత ఒకసారి స్టేజ్ మీద ఎక్కిన తర్వాత చూస్తే మటు భలే మెరుస్తూ ఉన్నాయన్నమాట ఆ లైట్స్, అది కూడా చాలా సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా చూసేయండి, టోటల్గా కంప్లీట్ అయిపోయింది మేకప్ రెడీ చేయడం అంతా అయిపోయింది, ఇలా అయితే ఉందన్నమాట. మీకు నచ్చిందా? సో నేను ఇక్కడ జాషుది ఒక పర్ఫార్మెన్స్ మాత్రమే యాడ్ చేస్తానండి, మా పాప పర్ఫార్మెన్స్ అన్నమాట. సో మిగిలినవన్నీ కూడా వేరే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ గుడి వచ్చేసి ఎలా ఉందో చూడండి. ఇప్పుడు గుడి దగ్గరకు అయితే తీసుకెళ్తున్నారండి మేడం, పిల్లలందరినీ కూడా లైన్గా రెడీ అయిపోయిన కదా అందరినీ తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట. ఫస్ట్ అమ్మవారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని, తర్వాత మేడం దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని అప్పుడు స్టేజ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అమ్మవారి జాతర కదండి, లైటింగ్స్ అవి పెట్టి చాలా బాగా చేశారనమాట. అలా లైన్గా అమ్మవారి గుడి ఉన్న స్ట్రీట్ అంతా కూడా ఇలాగ పెట్టేశారండి లైటింగ్స్, చాలా చాలా సూపర్గా ఉంది. యాక్చువల్గా ప్రతి ఊర్లలోని కూడా ఇలా జాతరలు జరుగుతూ ఉంటాయి గ్రామదేవతలకి. అలా ఈ ఊళ్ళో గ్రామదేవత, కోపల్లిలో గ్రామదేవత కనకదుర్గ పరాలమ్మ అమ్మవారు అనమాట. సో అమ్మవారి జాతరకి మీరు కూడా వచ్చేసేయండి నాతో పాటు, అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్ని చూసేసేయండి. చూసారు కదండి, అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అండి. సో ఈ అమ్మవారి దర్శనం చేసుకొని పిల్లలందరూ కూడా ఇక్కడ స్టేజ్ దగ్గర కూర్చున్నారనమాట. సో ప్రోగ్రామ్ ఎప్పుడెప్పుడు ఇద్దామా అని యాంగ్జైటీతో ఉన్నారు పిల్లలందరూ కూడా, అండ్ పేరెంట్స్ కూడా యాంగ్జైటీతో ఉన్నారు ఎలా చేస్తారా చూడాలి అని చెప్పేసి. మేము వచ్చేసరికి కొద్ది కొద్దిగా స్టేజ్ డెకరేషన్స్ అవి కూడా అవుతూ ఉన్నాయండి, ఇంకా అవి అయిపోతే స్టార్ట్ చేసేస్తారనమాట. ఇంకా మీరు కూడా చూసేసేయండి.
చూసారు కదండి సాంగ్ చాలా చాలా సూపర్గా ఉంది కదండి అండ్ పిల్లలు కూడా చాలా బాగా చేశారు సో మీకు కూడా నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ కూడా షీల్డ్స్ అనేది ఇచ్చారండి ఆ ఊరి ఆలయ ప్రెసిడెంట్ వారిచే ఇప్పించారనమాట సో ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా ముగిసిందండి సో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను సో మరి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మన ఛానల్ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్